తిరుపతి ఎన్నికలకు పెద్దగా సమయం లేదు పోలింగ్ సమయం ఆసన్నమైంది కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది ఈ నేపథ్యంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలన నిర్ణయం తీసుకొని ఒక సంచలన సందేశం అక్కడున్న నేతలకు పంపించారు అనేది సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్న అంశం ఎవరు అవునన్నా కాదన్నా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో డబ్బులు పంచకుండా ఉండవు అనేది జగమెరిగిన సత్యం దీన్ని ఆపాలన్నా ఆపలేరు ఆపకూడదన్నా జరిగిదైతే జరగక మానదు అయితే దొరికితే దొంగ దొరక్కపోతే మాత్రం దొర అన్నట్టు ఉంటుంది ఈ వ్యవహారం అంతా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి అనేది ఎందుకంటే దాదాపు రెండేళ్లుగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాల ఫలితాన్ని తెలుసుకోవాలి అది కూడా నిక్కచ్చిగా నిజాయితీగా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంట ఇప్పుడు గెలుపు ఎంత ఇంపార్టెంటో మెజారిటీ ఎంత ఇంపార్టెంటో అంతకు మించి ప్రజల అభిప్రాయం అంతకు మించిన ప్రాధాన్యతతో కూడుకున్న అంశం అని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నేతలతో చెప్పడం జరిగింది అంట అంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడానికి వీల్లేదు ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అని మాత్రమే చెప్పండి కానీ డబ్బులు తీసుకొని ఫ్యాన్ గుర్తుకి ఓటేయండి అంటూ ప్రజలని ప్రలోభానికి గురి చెయ్యొద్దు అంటూ మంత్రులకు అలాగే ఇప్పుడు అక్కడ ప్రచారంలో ఉన్న నేతలకు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆదేశాలు జారీ చేశారంట అంటే సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి ఎంత బలంగా వెళ్ళాయి ప్రజల్లో ఎంత కృతజ్ఞత ఉంది మేము ఈ పథకం అందుకుంటున్నాము జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక అనే దానికి ఇప్పుడు దాని ఫలితం తెలుసుకోవాలని అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఖర్చు పెట్టే ఉద్దేశం అయితే జగన్మోహన్ రెడ్డి గారిలో లేదంట డబ్బులు అసలు ఖర్చు పెట్టే ఆలోచన చేయొద్దని చెప్పారంట కాకపోతే న్యాయంగా ఎంతమంది ఓటేస్తారు అనేది ఒకవేళ డబ్బులు తీసుకోలేను ఓటు వేయడానికి రాకపోతే ఓకే అది వేరే విషయం అసలు పోలింగ్ బూత్కే ఓటర్ రాకపోతే ఆ ఓటు ఎవరికీ వెళ్ళదు ఒకవేళ వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చుకుని వాళ్ళకి ఓటేస్తే వేస్తే కనుక ప్రజల్లో కృతజ్ఞత లేదు అని అనుకోవాలి కాకపోతే నిజాయితీగా ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలనుకుంటున్నారు దాన్ని దానికి ఈ తిరుపతి ఉప ఎన్నికల ఎన్నికలు అనేవి వేదికగా మారబోతున్నాయా అనేది మరి చూద్దాం మెజార్టీ తగ్గుతుందా ఈ నిర్ణయం వల్ల గెలుపులో ఏమైనా తేడా కనిపిస్తుందా అసలు ఏం జరుగుతుంది నిజంగా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా అదే గనక జరిగితే దాని ఫలితం ఏ రకంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఎన్నికల ఫలితాల తర్వాత చూడాల్సిన పరిస్థితి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి